హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ ఇప్పుడు మనం ఆల్ న్యూ ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్ తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనికే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటర్ నొక్కి దాని పక్కనే ఉన్నటువంటి గంట వెళ్ళి కంపల్సరీ కొట్టండి దోస్ ఎందుకంటే లేటెస్ట్ ఆటో టెక్నాలజీ అప్డేట్స్ అందించే ఒకే ఒక్క తెలుగు ఛానల్ ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని ఎంకరేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఇంతకు ముందు రివ్యూలో మనం ఐఫోన్ థర్టీన్ ఫీచర్స్ని తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు టాప్ మోడల్ అయినటువంటి ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ మన దగ్గరకు వచ్చేసింది ఐఫోన్ మొత్తం నాలుగు స్మార్ట్ ఫోన్స్ని రిలీజ్ చేసింది మీకు తెలుసు కదా ఎవ్రీ ఇయర్ ఐ థింక్ సెప్టెంబర్ మంత్లోనే కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది కొత్త సిరీస్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా ట్వెల్వ్ సిరీస్ని ఇంట్రడ్యూస్ చేసిన ఐఫోన్ ఇప్పుడు థర్టీన్ ని ఇంట్రడ్యూస్ చేసింది థర్టీన్ మినీ థర్టీన్ థర్టీన్ ప్రో అండ్ అలాగే థర్టీన్ ప్రో మ్యాక్స్ అను స్మార్ట్ ని ఇంట్రడ్యూస్ చేసిన సంగతి మన అందరికీ తెలుసు అండ్ అందరు కూడా రివ్యూలను అప్లోడ్ కూడా చేసారు అంతమంది నేను లేట్ లేట్గా చేస్తున్నా బట్ ఎందుకంటే మంచిగా తెలుసుకొని ఫోన్ నా దగ్గర రానికూ కూడా జర్ర టైం పట్టింది కాబట్టి లేట్గానైనా కానీ లేటెస్ట్గా మనం రివ్యూని తెలుసుకుంటే వెళ్ళిపోదాం మొత్తం అన్ని ఫీచర్స్ని కూడా కడిగి పాడేద్దాం ఈ రివ్యూలా ఇక మోస్ట్ అడ్వాన్స్డ్ డ్యూయల్ కెమెరా తో యాపిల్ ఈ లేటెస్ట్ థర్టీన్ సిరీస్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఇక ముఖ్యంగా డైమెన్షన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే టూ థర్టీ ఎయిట్ గ్రామ్స్ లైటర్ వెయిట్ ని కలిగి ఉన్నది అండ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంఎం డెప్త్తో దీన్ని రూపొందించారంటే సన్నగా మనకు కనిపిస్తుంది చూడొచ్చు మీరు ఐఫోన్ స్పెషాలిటీ ఇది ఫ్రెండ్స్ చూడంగానే కంప్లీట్లీ హట్కే ఉంటది మార్కెట్ లో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అన్ని కూడా ఆడబెట్టి అందులో ఈ స్మార్ట్ ఫోన్ ని వాడేసినా గానీ మని గుర్తుపట్టేలాగా ఈ డిజైన్ మనకు కనిపిస్తుంది ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే సూపర్ రెటినా ఎక్స్ డిస్ప్లే దీనికి ఇచ్చి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఆల్ స్క్రీన్ డిస్ప్లే ఇందులో మనకు కనిపిస్తుంది టూ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ బై ట్వెల్వ్ ఎయిటీ ఫోర్ పిక్సెల్ రిజల్యూషన్ తో ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ పిపీఐ డెన్సిటీతో ఈ స్మార్ట్ ఫోన్ ని రూపొందించింది కంపెనీ ఇక బటన్స్ అండ్ కీస్ గురించి మనం మాట్లాడినట్లయితే కింది సైడ్ లో మనం చూసినట్లయితే టైప్ సికి సపోర్ట్ చేస్తుంది స్పీకర్ గ్రిల్ మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ ల మనకు సిమ్ కి సపోర్ట్ చేస్తుంది ఒక మైక్రో సిమ్ అండ్ అలాగే ఒక ఈ సిమ్ ని కూడా ఇంకా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ లో మనం చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కనిపిస్తున్నాయి అండ్ అలాగే ఈ ఫోన్ ని సైలెంట్ అండ్ రింగ్ గా మార్చుకోవడం కోసం ఒక చిన్న స్లైడర్ మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది టాప్ సైడ్ లో ఎలాంటి బటన్స్ అని కీస్ మనకు కనిపించవు రైట్ సైడ్ లో పవర్ బటన్ మాత్రమే మనకు కనిపిస్తుంది అండ్ ఎన్క సైడ్ లా గ్లాస్ తో రూపొందించారు చాలా స్ట్రాంగ్ ఉంటుందని చెప్తుంది కంపెనీ అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ ల సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ దీనికి ఇచ్చారు కాబట్టి టఫర్ దాన్ ఎనీ అదర్ స్మార్ట్ ఫోన్ గ్లాస్ అని చెప్పేసి కంపెనీ చెప్తున్నది చాలా స్ట్రాంగ్ ఉంటుందంట డిస్ప్లే డోంట్ వరీ ఫ్రెండ్స్ ఇక ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఇది సంపాదించింది కాబట్టి వాటర్ స్ప్లాష్ అని అలాగే డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్స్ ని ఇది కలిగి ఉన్నది ఒక ఆరు మీటర్ల లోపు థర్టీ మినిట్స్ వరకు మనము ఈ స్మార్ట్ ఫోన్ ని ఉంచినా గాని ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ చిప్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఏ ఫిఫ్టీన్ బయోనిక్ చిప్ యూజ్ చేసింది సిక్స్ కోర్ ఇది కలిగి ఉన్నది అండ్ అలాగే ఫోర్ కోర్ జీపీ కూడా ఇది కలిగి ఉన్నది కాబట్టి జబర్దస్త్ గేమింగ్స్ కూడా ఇందులో మీరు ఆడుకోవచ్చు జనరల్సేపు నేను గేమ్ ఆడికే ప్రయత్నం చేసిన బట్ నాకైతే గేమ్ ఆడి అలాగే ఏదో అత్తరు ఆడిపడేస్తా బట్ క్లారిటీ అయితే సూపర్ డూపర్ ఉన్నది అండ్ అలాగే సౌండ్ అయితే డాల్బీ సౌండ్ హద్దరొట్టేసింది ఇక కెమెరా డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం రియర్ సైడ్ల ఈ ప్రో మ్యాక్స్కి అండ్ అలాగే థర్టీన్ మినీ అండ్ అలాగే థర్టీన్ స్మార్ట్ ఫోన్కి మనం తేడాను గమనించినట్లయితే ఇందులో ఒక్క కెమెరా లెన్స్ పెరిగిందనమాట ఎస్ అదే టెలిఫోటో లెన్స్ ట్వెల్వ్ మెగాపిక్సల్ ఎక్స్ట్రా లెన్స్ ని దీంట్లో ఇచ్చిండ్రు అండ్ అలాగే ట్వెల్వ్ మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ అండ్ అలాగే ట్వెల్వ్ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ మొత్తం మూడు కెమెరాల సెటప్ మనకు కనిపిస్తుంది కొంచెం కెమెరాల సైజ్ కూడా పెరిగినట్టుగా మనకు తెలుస్తున్నది దోస్తా ఇక కెమెరా ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే పోర్ట్రేట్ మోడ్ ఉన్నది అడ్వాన్స్డ్ బొకేతో సూపర్ డూపర్ డెప్త్ కంట్రోల్ తో మంచి పోర్ట్రేట్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇంట్లో ఉన్నది అండ్ పోర్ట్రేట్ మోడ్ విత్ అడ్వాన్స్డ్ బుక్ అండ్ డెప్త్ కంట్రోల్ తో సూపర్ డూపర్ పోర్ట్రేట్ క్యాప్చర్ చేస్తుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నది వైడ్ యాంగిల్ లో అండ్ అలాగే ప్యాండ్రామా మోడ్ కూడా ఎట్లయినా ఉంటేనే ఉంటుంది ప్యాండ్రామా మోడ్ లో సిక్స్టీ త్రీ మెగాపిక్సెల్ తో ఫోటోగ్రాఫ్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు అంట అండ్ అలాగే నైట్ మోడ్ కూడా ఉన్నది డోంట్ వరీ నైట్ లో కూడా మస్తు సూపర్ డూపర్ ఫోటోగ్రాఫ్స్ ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇందులో ఇచ్చారు ఇక వీడియో ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే సినిమాటిక్ మోడ్ ఎస్ ఫ్రెండ్స్ 12 సిరీస్ కి థర్టీన్ సిరీస్ కి ద బెస్ట్ చేంజ్ గురించి మనం మాట్లాడినట్లయితే సినిమాటిక్ మోడ్ అనే ఒక కొత్త ఫీచర్ ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిందనమాట ఇదేందని అంటే ఏదైతే మనం ఒక వీడియోని షూట్ చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ మీదకి కెమెరాని జరిపినప్పుడు ఆటో ఫోకస్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తారన్నమాట గింత కూడా మీకు అబ్జర్వ్ కాదు ఒక సినిమా రేంజ్లో ఒక హాలీవుడ్ మూవీ మేకింగ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ స్మార్ట్ ఫోన్ అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీసేటోళ్ళైతే సుకూన్గా ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవచ్చు పెద్ద పెద్ద డిఎస్ఎల్ఆర్ కెమెరాలు మోసుకుంటా బరువు బరువుగుంటే అవి మోసుకుంటా షూటింగ్లు చేసే బదులు ఈ అల్క స్మార్ట్ ఫోన్ తోని జబర్దస్త్ సినిమాలను మీరు షూట్ చేసుకోవచ్చు ఎస్ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫోర్ విత్ సిక్స్టీ ఎఫ్పిఎస్ లో సుఖంగా గా ఫోర్ వీడియోస్ ని కూడా ఇందులో షూట్ చేసుకోవచ్చు అండ్ అలాగే స్లో మోషన్ వీడియో కూడా ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది టెన్ ఎయిటీ పిక్సెల్ రెజల్యూషన్తో వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ అండ్ అలాగే టూ ఫార్టీ ఎఫ్పిఎస్ తో కూడా స్లో మోషన్ వీడియోస్ నిందులో మీరు షూట్ చేసుకోవచ్చు టైమ్ ల్యాబ్స్ వీడియో ఎట్లయినా ఉన్నది విత్ స్టెబిలైజేషన్తో టైమ్ ల్యాబ్స్ వీడియోస్ ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట అన్నిటికీ దీనికి ఉన్నటువంటి తేడాగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అండ్ అలాగే సినిమాటిక్ వీడియో రెజల్యూషన్ ని ఫోర్ కేలో కూడా తీసుకోవచ్చు అని చెప్పి కంపెనీ చెప్తున్నది అండ్ అలాగే ఫోర్ కే వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఎయిట్ మెగాపిక్సెల్ స్టిల్ ఫోటోగ్రాఫ్స్ ని కూడా ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది అనమాట అండ్ అలాగే పవర్ అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో వీడియో ప్లేబ్యాక్ అనేది

థర్టీన్ ప్రో మ్యాక్స్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్సా ఇక కెమెరా క్లారిటీ గురించి మనం ఒక సపరేట్ రివ్యూ చేద్దాం అన్ని ఫోటోగ్రాఫ్స్ అండ్ అలాగే వీడియోగ్రాఫ్స్ని కూడా మంచిగా షూట్ చేసి ఒక సపరేట్ వీడియోలా మనం పెట్టనికే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ అండ్ బై బాయ్ ఆట్ స్మార్ట్ తెలుగు ఛానల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి మీ దోస్తులకు కూడా షేర్ చేయండి